అతన్ని నార్మల్ స్థితి కథలోనే మనం చదువుకుని ఉన్నాం. సో కాబట్టి ఆక్యుపంక్చర్ సశాస్త్రీయంగా భారతీయ వైద్య విధానం అండి. ఒక మాటలో చెప్పాలనుకుంటే చేయబడిన వైద్యం. ఈ వైద్యం ఏం చెప్తుంది అంటే మానవ శరీరం పంచభూతాలతో ఏర్పడినది. ఇది అగ్ని, ఇది వాయువు, ఆకాశం. పంచభూతాలు మన శరీరంలో ఉన్నాయి కాదు, మన శరీరమై ఉన్నాయి. ఈ ఐదుటికి సంబంధించినంత వరకు మాత్రమే, ఈ ఐదుటికి సంబంధించినంత వరకు మానవ శరీరం ఆత్మ నడిపిస్తూ, మానవ శరీరం లోపల ఎటువంటి అనారోగ్యం వచ్చినా కూడా మనం వాటిని కన్సిడరేషన్ చేయాల్సింది రెండు రకాలుగా. ఒకటి ఫిజికల్ ఇంబ్యాలెన్స్ ఆర్ ద ఫిజికల్ డిజార్డర్, రెండు సైకలాజికల్ డిజార్డర్. ఇప్పుడు మనం ఈ రోజు అందరం కూడా మనం మాట్లాడుకోవడానికి సంబంధించినంత వరకు కోవిడ్ అనగానే అందరము భయపడుతున్నాము, మాస్కులు పెట్టుకుంటున్నాము, ఇంటి పట్టును ఉంటున్నాము, హాస్పిటల్కి లక్షల లక్షలు ఖర్చు పెడుతున్నాము. అసలు ఈ కాంప్లికేషన్స్ మనకి ఎందుకు వస్తున్నాయి? వీటి నుంచి మనల్ని హాస్పిటల్కి వెళ్లకుండా మనల్ని మనం రక్షించుకోలేమా అనేటటువంటి విధానానికి సంబంధించినంత వరకు ఆక్యుపంక్చర్ అత్యద్భుతంగా వివరించిందండి. త్రూ మెడిసిన్స్, త్రూ కెమికల్ ద్వారా మనం ఆరోగ్యపరచుకోవటాన్ని అలోపతి అంటే, చెట్లకు సంబంధించిన వాటి ద్వారా ఆరోగ్యపరచుకోవడానికి కనుక సిద్ధ అంటే, భస్మాలు లేహ్యాల ద్వారా ఆరోగ్యాన్ని సంబంధించి తెచ్చుకోవడానికి కనుక ఆయుర్వేదం అంటే, ఎటువంటి ఔషధం లేకుండా మన శరీరాన్నే ఒక ఔషధంగా భావించి అక్కడున్న పాయింట్స్ ని యాక్టివేట్ చేయడం ద్వారా మనం ఆరోగ్యం పొందటాన్ని చెప్పేటటువంటిది ఆక్యుపంక్చర్. ఆక్యుపంక్చర్ లో యువర్ బాడీ ఇట్ సెల్ఫ్ ఇస్ ఎ మెడిసిన్. ఎందుకంటే మీ శరీరం మీరు కాదండి, మీలో ఒక భాగం మీ శరీరం అని ఆక్యుపంక్చర్ చెప్తుంది. కాబట్టి వాటిని యాక్టివేట్ చేసుకోవడం ద్వారా తిరిగి మరలా మనము రిలాక్సేషన్ అవ్వచ్చు, క్యూర్ అవ్వచ్చు అనేటటువంటి విధానము చాలా చాలా గొప్ప విషయం. అయితే ఇప్పుడు మనకు సంబంధించినంత వరకు ఈరోజు నేను మీ అందరికీ తెలియజేసేది ఏంటంటే, ఆక్యుపంక్చర్ తో ఎలా మనం హెల్దీగా ఉండొచ్చు అనేటటువంటి పాయింట్స్ లో నేను మీకు స్క్రీన్ షేర్ చేస్తూ చెప్తానండి. ఏ వైద్యాన్నైనా సరే మనం రెండు రకాలుగా విభజించుకుంటాం. అందులో ఒకటి డయాగ్నసిస్, రెండు ట్రీట్మెంట్. ఒకటి డయాగ్నసిస్ అంటే రోగ నిర్ధారణ శాస్త్రం, రెండు ట్రీట్మెంట్ రోగ చికిత్సా పద్ధతి. డయాగ్నసిస్ అనేది కనుక లేకపోతే చికిత్స అనేది కూడా లేదు. ప్రామాణికం డయాగ్నసిస్, డయాగ్నసిస్ ని మనం ఏ విధంగా చేసుకోవాలి అంటే, బేసికల్ గా ఫస్ట్ పాయింట్ వాకర్స్ క్లబ్ వాళ్ళు ఉన్నారండి. వాకర్స్ క్లబ్ వాళ్ళు నడిస్తే ఆరోగ్యంగా ఉంటారు, నడిస్తే ఆరోగ్యంగా ఉంటాము, నడిస్తే ఎండోఫ్రిన్ ప్రొడ్యూస్ అవుతూ ఉంటాయి అని చెప్పేసి మనం చెప్పుకుంటూ ఉంటాం. అయితే నడక వలన మన శరీరంలో ఎక్కువ హెల్దీగా ఉండేటటువంటి అవయవము ఊపిరితిత్తులు. నడక వలన మన శరీరంగా లో ఎక్కువ హెల్దీగా ఉండే అవయవం ఊపిరితిత్తులు. ఎందుకంటే ఖాళీగా కూర్చున్నప్పుడు కన్నా నడుస్తున్నప్పుడు మనం దీర్ఘ శ్వాస తీసుకుంటాం. ఏ వ్యక్తి అయితే దీర్ఘ శ్వాస తీసుకుంటాడో, డీప్ ఇన్హిలేషన్, డీప్ ఎక్సిలేషన్ జరగటం వలన మన శరీరం లోపలికి వెళ్ళేటటువంటి ఎక్కువ గాలి జరుగుతుంది. ఉదాహరణకి పడుకున్నప్పుడు ఊపిరాడు లేదు, కొంచెం లేచి కూర్చుంటాం. కూర్చున్నప్పుడు ఊపిరాడు లేదు, నిలబడతాం. నిలబడ్డా కష్టంగా ఉంది, అటు ఇటు నడుస్తాం. సో దిస్ ఇస్ ద పాయింట్. వాక్ చేసే వాళ్ళకి లంగ్స్ ఎన్హాన్స్మెంట్ అంటే బాగా జరగటం వలన వాళ్ళ శరీరంలోకి ఎక్కువ కాస్మిక్ ఎనర్జీ, ఎక్కువ ఆక్సిజన్ వెళ్ళటం వలన వాళ్ళు ఎక్కువ కాలం పాటు ఆరోగ్యంగా ఉంటారు. దిస్ ఇస్ ద ఫండమెంటల్ పాయింట్. అయితే ఏ వ్యక్తికైనా సరే డయాగ్నసిస్ ప్యాటర్న్ లో తన ఆర్గాన్ అంటే మన అవయవాలు ఊపిరితిత్తులు బలంగా ఉన్నాయా లేవా అని తెలుసుకోవాలని ఎవరైనా అనుకుంటారు. దానికి సంబంధించినంత వరకు ఈ మధ్య వాట్సాప్ లో చినిగి, గాలి పీల్చు, బిగబట్టు, నువ్వు ఎంతసేపు ఉంటావు అనేటటువంటి కాన్సెప్ట్ నడుస్తూ ఉందండి. దానికన్నా ఈరోజు నేను మీ స్క్రీన్ లో కొన్ని ప్లేసెస్ లో గనక ప్రెస్ చేస్తే పెయిన్ ఎక్కువగా గనక ఉంటే దోస్ ప్లేసెస్ లో కొన్ని ఆర్గాన్స్ యొక్క రిప్రజెంటేషన్ పాయింట్స్ అంటారు, ఆ ఆర్గాన్ గనక అన్హెల్దీగా ఉన్నప్పుడు అక్కడ బై డిఫాల్ట్ మనకి పెయిన్ వస్తుంది. ఉదాహరణకి నేను మీకు స్క్రీన్ షేర్ చేస్తున్నప్పుడు చూపిస్తానండి. యు జస్ట్ ప్లీజ్ ఫాలో మై స్క్రీన్.
సో ఇమ్యూనిటీ, ఇమ్యూనిటీ అంటే మనకు సంబంధించినంత వరకు immunity defined as a complex biological system endowed with the capacity to recognize and tolerate whatever belongs to the self and to reject, recognize and reject what is the foreign. Ante mana shariram lo unnatuvanti self kanajalalana varaku maatrame gurtinchi vaatini abhurdhi parustu bahyam nunchi vachinatuvanti vaatini gurtinchi destroy cheyatam is the immunity. Ante immunity ki rendu panlu unnayandi, natural immunity ki. ఒకటేంటి, ఇది మనదా కాదా రికగ్నైజ్ చేయటం, మనదైతే దాన్ని డెవలప్ చేయటం. రెండోది మనదా కాదా రికగ్నైజ్ చేయటం, మనది కాదనుకుంటే రిజెక్ట్ చేసి దాన్ని బయటికి చంపేసి పంపించడం. దిస్ ఈజ్ ద ఇమ్యూనిటీ. అది నాచురల్ ఇమ్యూనిటీ మాత్రమే చేస్తుందండి. ఆర్టిఫిషియల్ ఇమ్యూనిటీ కనుక తీసుకుంటే, వాట్ ఎవర్ మే బి మెడికేషన్స్ కనుక తీసుకుంటే, ఇవి శరీరంలో ఉన్న కణజాలాలని అండ్ వైరస్ల్ని రెండింటిని డిస్ట్రాయ్ చేస్తాయి. దాని ఫలితంగా మనిషి యొక్క సహజ సిద్ధమైన స్టామినా డిప్లీట్ అయిపోయి మెడికేషన్ తీసుకున్న తర్వాత కొన్ని నెలల పాటు లేదా కొన్ని సంవత్సరం పాటు మనము మన యొక్క ఒరిజినల్ స్టామినాని కోల్పోతాం. అందుకోసమనే మాక్సిమం మనము మెడికేషన్ కి వెళ్లకుండా మనంతటా మనం రక్షించుకోవటం అనేది మన యొక్క ప్రథమ కర్తవ్యం. ఎంత డబ్బులు ఉన్నది ప్రధానం కాదండి, ఎంత ఆరోగ్యంగా ఉన్నామనేదే ప్రధానం అనేది మనకి పూర్వకాలం నుంచి వచ్చిన ఋషులు చెప్పారు. సో మరి ఇప్పుడు మన ఇమ్యూనిటీని మనం తెలియజేసుకోవాలంటే ఏం చేయాలి? ఫస్ట్ పాయింట్, మన శరీరంలో వీక్ ఏరియా ఎక్కడ ఉందో గమనించడానికి మన శరీరం మీద కొన్ని కొన్ని పాయింట్స్ ఉన్నాయండి. అందులో ఈ ఆ పాయింట్ మీద ప్రెస్ చేస్తే కనుక నొప్పి వస్తే దట్ కనెక్టింగ్ ఆర్గాన్ ఈజ్ నాట్ హ్యావింగ్ ఎనర్జీ ఆర్ ద హెల్దీ అని అర్థం. ప్రధానంగా ఇట్లాంటి వాటిని మనం ఆక్యుపంక్చర్ లో మ్యూఫ్రంట్ పాయింట్స్ అంటారు. అంటే ఆర్గాన్ యొక్క ముందుండేటటువంటి పాయింట్ అక్కడ ప్రెషర్ చేయగానే సాధారణంగా కొన్ని రెట్లు ఎక్కువ నొప్పిగా కనుక ఉంటే ఆ పాయింట్ ఏం చెప్తుందా అంటే దట్ ఆర్గాన్ ఈజ్ వీకర్ ఇన్ యువర్ బాడీ. ఎప్పుడైతే ఆర్గాన్ వీక్ గా ఉందో ఎనీ ప్యాథాలజీ అద ఎనీ వైరస్ ఎనీ ఫారిన్ బాడీ ఎఫెక్ట్ ద ఆర్గాన్ అండ్ డిస్ట్రాయ్ ద ఆర్గాన్. సో స్ట్రెంగ్తన్ చేసుకోవాలనుకుంటే మనకు సంబంధించినంత వరకు విచ్ ఈస్ ద వీకర్ ఆర్గాన్ ఇన్ అవర్ బాడీ అనేది ఐడెంటిఫై చేయాలి. దానికి సంబంధించినంత వరకు ఇక్కడ షోల్డర్ ఉంది కదండి, మీకు ఆ బొమ్మలు కనపడుతుంది LU1 అని. ఆ గౌరవనీయులైన సభ్యులందరూ కూడా మీకు ఏదైనా సందేహం కనుక కలిగితే దయచేసి చాట్ బాక్స్ లో నన్ను సంప్రదించొచ్చండి. ఈ షోల్డర్ ఆనుకుని మనకి ఈ భాగంలో ఇక్కడ LU1 అనే భాగంలో కనుక మీరందరిలా ప్రెజర్ చేసుకుంటే ఎవరికైనా సరే ఈ భాగంలో పెయిన్ కనుక అనిపిస్తే, నొక్కిన ప్రెషర్ కాకుండా సివియర్ పెయిన్ కనుక అనిపిస్తే మీ యొక్క నొప్పిగా ఉన్న వారి యొక్క లంగ్ హెల్దీగా లేదు అని అర్థం. నొక్కకపోయినా నాకు ఎప్పుడు ఇక్కడ నొప్పిగానే ఉంటుందండి, దెన్ యువర్ లంగ్స్ ఆర్ అన్హెల్దీ, ఉండాల్సినంత బలంగా లేవు. ఎంత నొక్కినా నాకు నొప్పి పుట్టడం లేదండి, దెన్ యువర్ లంగ్స్ ఆర్ సేఫ్. ప్రెషర్ చేస్తే పెయిన్ వస్తుంది, ఆర్ నాట్ దట్ మచ్ ఆఫ్ హెల్దీ, ఉండాల్సినంత హెల్తీ లేవు. నొక్కకపోయినా పెయిన్ ఉంది, దెన్ యువర్ లంగ్ ఈజ్ ఆల్రెడీ డామేజ్డ్. నొక్కినా పెయిన్ రావడం లేదు, దెన్ యు ఆర్ ద సేఫ్, యువర్ లంగ్స్ ఆర్ సఫిషియంట్ స్ట్రెంగ్త్ టు ఫైట్ అగెన్స్ట్ కోవిడ్. సో ఇలా లంగ్ ఒకటి మనం ప్రధానంగా చూసుకోవచ్చండి. రెండవది మనకి సంబంధించినంత వరకు మన అనారోగ్యాలన్నిటికీ మూల కారణం మన చిన్న ప్రయోగలేనండి. మనందరం దాన్ని ఆర్గాన్ని బైపాస్ చేసాం కానీ ప్రయారిటీ గివింగ్ టు ద హార్ట్, ప్రయారిటీ గివింగ్ టు ద కిడ్నీస్, ప్రయారిటీ గివింగ్ టు ద లంగ్స్, ప్రయారిటీ గివింగ్ టు ద బ్రెయిన్ అంతేగాని, కానీ వీటన్నిటికన్నా చాలా ముఖ్యమైనది మన చిన్న ప్రేవులు. ఎందుకంటారేమో, మన శరీరం లోపల మనకి ఎనర్జీ రావాలంటే న్యూట్రిషన్స్ కావాలి. న్యూట్రిషన్ కావాలంటే మనం అంటూ ఉంటాం దీనిలో ఇంత ప్రోటీన్ ఉంది, ఇంత ఫ్యాట్ ఉంది, ఇంత కార్బోహైడ్రేట్స్ ఉన్నాయి, ఇన్ని విటమిన్స్ ఉన్నాయి, ఇన్ని మినరల్స్ ఉన్నాయి, వెరీ గుడ్ ఉన్నాయి, కానీ ఎంత అబ్జార్ప్షన్ అవుతున్నాయి, తిన్నాయి ఎంత అబ్జార్ప్షన్ అవుతాయా అండి? లేవు. కాబట్టి ఏంటి, ఎంత అబ్జార్ప్షన్ అవుతున్నాయి, ఎక్కడ అబ్జార్ప్షన్ అవ్వాలి, ఈ చిన్న ప్రేగుల్లోనే అబ్జార్ప్షన్ అవ్వాలి. ఈ చిన్న ప్రేగుల యొక్క వాల్స్ గనక ప్రాపర్ గా ఓపెన్ అవ్వకుండా ట్రాన్స్పరెంట్ గా లేకుండా ఆల్రెడీ మార్బిడ్ తో గనక కవర్ అయిపోయి ఉంటే నో అబ్జార్ప్షన్, తింటున్నాము వెళ్ళిపోతుంది, తింటున్నాము వెళ్ళిపోతుంది, ఎంత తిన్నా సన్నగానే ఉంటున్నాడు, ఎంత తిన్నా వీక్ గానే ఉంటున్నాడు అన్నప్పుడు మనం పర్టికులర్ గా హెల్దీగా చూసుకోవలసిన ఆర్గాన్ ఈజ్ అ స్మాల్ ఇంటెస్టైన్. మరలా మరలా చెప్తున్నానండి,
షుగర్ కి ప్రతి వ్యక్తి కూడా రికార్డెడ్ గా చెప్తున్నాను, షుగర్ కి ప్రతి వ్యక్తి కూడా ప్యాంక్రియాస్ ని బాధ్యత ఇచ్చేలాగా ప్యాంక్రియాస్ అంటున్నారు. కానీ ప్యాంక్రియాస్ ఈజ్ నాట్ ద ప్రైమరీ ఆస్పెక్ట్, స్మాల్ ఇంటెస్టైన్ ఆర్ ద ప్రైమరీ ఆస్పెక్ట్స్ ఫర్ ద డయాబెటిస్. ఓకే, సో కాబట్టి బొడ్డు కిందండి, బొడ్డు కింద నుంచి మనకి సంబంధించినంత వరకు ఈ ఫోర్ ఫింగర్స్ డిస్టెన్స్ కనుక కిందకి పెట్టుకుంటే మనకి గనక అక్కడ గనక ప్రెషర్ అయినప్పుడు L4 అనే దగ్గర గనక పెయిన్ వస్తే స్మాల్ ఇంటెస్టైన్ ఈజ్ నాట్ హెల్దీ. సమ్ టైమ్స్ మనం అంటూ ఉంటాం పొత్తి కడుపు కింద నొప్పిగా ఉందని. ఎక్కువగా స్త్రీమూర్తులకి నెలసార్లు వచ్చినప్పుడు ఆ ఏరియాలో ఆటోమేటిక్ గా పెయిన్ వస్తూ ఉంటుంది. అట్ ద టైమ్ వారి డైజెస్టివ్ ట్రాక్ ఈజ్ నాట్ దట్ మచ్ ఆఫ్ హెల్దీ. ఓకే, తర్వాత వన్ రెన్ పెరికార్డియం అండి. చెస్ట్ క్యావిటీలో రెండు నిప్పుల్స్ కి మధ్యన సెంటర్ లో ఈ భాగంలో గనక నొప్పి వస్తే దట్ ఇస్ కాల్డ్ ద పెరికార్డియం. అక్కడ వచ్చే నొప్పికి ఇండికేట్స్ మన హార్ట్ యొక్క సర్క్యులేటరీ సిస్టమ్ హెల్దీగా లేదు అని అర్థం. సర్వసాధారణంగా పాత సినిమాలు కనుక చూస్తూ ఉంటే మన గుమ్మడి గారు ఎప్పుడు వాళ్ళ కూతురు ఏదో పెళ్లి చేసుకురాగానే ఇక్కడ పట్టుకుని దగ్గుతూ అరుస్తూ ఉంటాడు. సివియర్ గా మన కోపం వచ్చినప్పుడు కూడా ఈ గుండె దగ్గర దగ్గుతూ పట్టేస్తూ ఉంటాం. ఇట్ గివ్స్ ద కంజెషన్. కంజెషన్ ఎప్పుడు అవుతుందో సర్క్యులేటరీ ఫ్రీగా జరగదు, చెస్ట్ క్యావిటీ టైట్ అయిపోతుంది. దిస్ ఈజ్ ద యాంగర్ ఇంపాక్ట్ ప్లేస్ అండి. ఎవరైనా సరే ఎక్కువ కోప్పడే వాళ్ళకి ఇక్కడే నొప్పి వస్తూ ఉంటుంది, దెన్ మన బాడీలో సర్క్యులేషనరీ పోతుంది. ఓకే, సో నెక్స్ట్ వన్ వచ్చేటప్పటికి ఇవి ఈ మూడు పాయింట్స్ చాలా ఇంపార్టెంట్ అండి. పెరికార్డియం, లంగ్ అండ్ స్మాల్ ఇంటెస్టైన్, ఈ మూడు పాయింట్స్ ని మనము మీరు కావాలనుకుంటే ఇది రికార్డ్ చేస్తున్నారు, ఫేస్బుక్ లో లైవ్ అవుతుంది కాబట్టి మీరు గుర్తు పెట్టుకోండి. LU1, REN17, REN4 ఈ పాయింట్స్ దగ్గర ప్రెజర్ చేసుకున్నప్పుడు కనుక ఇఫ్ యు ఆర్ నాట్ ఫీలింగ్ ఎనీ పెయిన్ దెన్ యువర్ ఆర్గాన్ ఈస్ ద గుడ్. డోంట్ వరీ, డోంట్ బి ప్యానిక్ రిగార్డింగ్ ద కోవిడ్. ఎందుకంటే మన ఇంటర్నల్ స్ట్రెంగ్త్ ఎక్కువగా ఉన్నప్పుడు మాస్క్ లేకుండా తిరిగినా కూడా మనకేమీ కాదండి. ఓకే, ఎన్ని మాస్కులు పెట్టుకుంటామంటే మీకు తెలుసో లేదో, వైల్ యు ఆర్ కీపింగ్ ఏ మాస్క్ ఆటోమేటిక్ గా మన శరీరంలో తీసుకుని ఇంటేక్ ఆఫ్ ఎయిర్ తగ్గిపోతూ ఉంది. ఒక గంట సేపు రెండు గంటల సేపు మాస్క్ పెట్టుకున్న తర్వాత యు జస్ట్ రిమూవ్ ద మాస్క్, ద ఫ్రీ ఫ్లోయింగ్ ఆఫ్ ఎయిర్ యొక్క హ్యాపీనెస్ మనం గమనిస్తూ ఉంటాం. కాబట్టి ఇంటర్నల్ స్ట్రెంగ్త్ ని పెంచుకోవడమే ఆక్యుపెన్సీ చెప్పేటటువంటి భాగము. ఆ ఏరియాలో మనం ప్రెజర్ చేసుకుందాం, రోజు నొక్కుకుందాం. మన పిల్లలు, మన మిత్రులు, స్నేహితులు అందరూ కూడా ఆ ఏరియాని ప్రెజర్ చేసుకుని ఆర్ యూ హ్యావింగ్ ద పెయిన్ టుడే, నో, దెన్ ఓకే టుడే మై లంగ్ ఈస్ గుడ్. అలా మనకి మనం డయాగ్నోసిస్ చేసుకునేటానికి ఎటువంటి MRIలు, ఎటువంటి ఎక్స్రేస్, ఎటువంటి స్కాన్స్ లేకుండా మన ఇంటర్నల్ ఆర్గాన్ స్ట్రెంగ్త్ ని ఇండికేట్ చేస్తూ ఉంటాయండి ఇవి. అండ్ మనకి సంబంధించినంత వరకు ఆక్యుపంక్చర్ అనేది ఫిజికల్ బాడీ మీద కన్నా ప్రాణ బాడీ మీద ఎక్కువగా ప్రభావం చూపుతూ ఉంటుందండి. మరి ఇంకొకసారి చెప్తున్నాను, ఆక్యుపంక్చర్స్ ఇమీడియట్లీ కనెక్టెడ్ టు అవర్ ప్రాణ బాడీ. ఎందుకంటే హ్యూమన్ బీయింగ్ కి యాజ్ పర్ వేదిక్ సైన్సెస్ 5 బాడీస్ ఉన్నాయి. ప్రాణమయ అన్నమయ కోసము, ప్రాణమయ కోసము, మనోమయ కోసము, విజ్ఞానమయ కోసము, ఆనందమయ కోసం అనే 5 కోశాలు ఉన్నాయి. వారి దగ్గర మళ్ళీ పోయినట్టు ఎంత వరకు? ఓకే.